हरि ओम सर्वेभ्यो नमो नमः గరికపాటి గారు ఒక అవధాని గారు చాలా గొప్ప అవధాని గారు ఆయన యొక్క భాషా చాతుర్యం చాలా గొప్పది అందులో సందేహం లేదు ఆయన తన యొక్క ప్రవచనాల కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మహాభారతంతో స్టార్ట్ చేశారు మహాభారతాన్ని భాగవతాన్ని ఎంతో ప్రచారం చేశారు దానికి మనమందరం కూడా ఆయనకి నమస్కరించుకోవాలి ఋణపడి ఉండాలి ఇప్పుడు కాస్త కాస్త బాగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ప్రవచనకర్తగా ఆయనకు పేరు వచ్చిన తరువాత ఆయన తన యొక్క అసలు రూపాన్ని బయటపెట్టి తనకు నచ్చినటువంటి విషయాలను తన యొక్క సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దడం ప్రారంభించారు అంతే కాకుండా తాను కేవలం ఒక హిందూ మతానికి సంబంధించే కాకుండా మిగతా మతాల వాళ్ళ చేత కూడా అభినందించబడాలి మిగతా మతాల వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన లేనిపోనివి కల్పించి హిందువులను తప్పుదారి పట్టిస్తున్నారు ఈ యాంగిల్లో ఈ మధ్య కొరునీలు గరికపాటి గారు యేసయ్య గురించి ప్రతిరోజు పాస్టర్లు గొంతు చించుకొని డ్రామాటిక్గా అమ్మా అంటూ అరుస్తూ రకరకాలుగా యాక్షన్లు చేస్తూ చర్చిల్లో చెప్పేటువంటి యేసయ్య ఒక వేశ్య ఒక వేశ్యని రాళ్లతో కొట్టి చంపకుండా రక్షించిన యేసయ్య కథను గరికపాటి గారు కూడా బైబిల్ చదివి మరీ బైబిల్లోని వచనాలను కోట్ చేస్తూ మరి ఆయన ఆ యేసయ్య కథను ఒక రక్తి కట్టించే విధంగా యేసయ్యను ఒక అత్యంత కరుణామయుడిలాగా మహానుభావుడిలాగా చిత్రీకరిస్తూ చెప్పడం జరిగింది అసలు విషయం ఏమిటి అనే దానిలోకి మనం వెళ్ళే ముందుగా ఆయన యొక్క క్లిప్పింగ్ను ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎప్పుడైతే అలా గరికపాటి గారు తానా అన్నారో వెంటనే పాస్టర్లందరూ తందన అనేసి చూడండి చూడండి హిందువులారా గరికపాటి గారే యేసయ్య ఒక గొప్పదనని చెప్తున్నారు మీరందరూ కూడా క్రైస్తవ మతంలోకి మారిపోండి హో అంటూ డప్పు కొట్టడం ప్రారంభించారు అక్కడ ఆయన యేసయ్య గొప్పతనం గురించి చెప్పినటువంటి మాటల్ని ప్రతి ఒక్క పాస్టరు తన యొక్క యూట్యూబ్ ఛానల్లోనూ సోషల్ మీడియాల్లోనూ తిప్పి తిప్పి చూడండి ఇప్పటికైనా మతం మారండి అంటూ ఆయన చెప్పినటువంటి ఆ నాలుగు మాటల్ని వాళ్ళు ఎంతగా వాడుకుంటున్నారంటే అంతగా వాడుకుంటున్నారు దానికోసం ప్రత్యేకంగా వీడియోలు కూడా చేశారు ఇప్పుడు చూద్దాం పాస్టర్ గారు అని చెప్పి ఒక సహోదరుడు అడిగాడు మరి ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత సమాధానం తెలుసుకుందాం మహానుభావుడు ఒక వేసి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి ఆవిడ నేరమే చేసింది లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే నేను అంగీకరిస్తున్నాను కానీ మీరు ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ముందు రాయి వేయమని ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు రాళ్ళన్నీ కింద పడ్డాయి ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత వీళ్ళు వెళ్ళిపోయారు తర్వాత యేసుక్రీస్తు మహానుభావుల యొక్క మాటలు అలా ఉంటాయి అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు చూసారా ఇంక నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కథను రక్తి కట్టిస్తూ ఆయన యేసయ్యకి దండాలు పెడుతూ ఆహా కరుణామయుడు మహానుభావుడు అనడం మీరందరూ వింటూనే ఉన్నారు ఈ విషయం బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది బైబిల్లోని వచనాలను కూడా ఆయన అక్కడ కోట్ చేశారు కానీ ఇక్కడ తమాషా విషయం ఏమిటంటే హిందూ ప్రవచనకర్తలు ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం మీరు హిందూ ధర్మానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు మీరు హిందూ ధర్మాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు వీలైతే ఉద్ధరించండి కానీ ఒక్క పని మాత్రం మీరందరూ చేయాల్సి ఉంది అదేమిటంటే దయచేసి హిందూ ధర్మం మీద రాళ్ళు వేయవద్దు హిందూ ధర్మాన్ని నాశనం చేసే పని అయితే చేయనే వద్దు ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఒక పడవ మునిగిపోయే స్థితిలో ఉంది దాన్ని మీరు రక్షించకపోయినా పర్లేదు దాంట్లో ఒక రాయి వేసినా చాలు ఆ పడవ మునిగిపోతుంది అటువంటి సమయంలో ఆ రాయి వేయడం అనేది చాలా తప్పు కదా అదేవిధంగా ఈరోజు పాస్టర్లు నడి రోడ్డులో శివుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి రకరకాలుగా దుర్భాషలాడుతూ తిడుతూ ఉంటే ప్రతి పాస్టర్ వెధవ మన గరికపాటి గారు పోయి ఈ యేసుగాడిని పొగడాల్సిన అవసరం ఏమిటి నాకు చెప్పండి మీరు ఇది అనవసరంగా పబ్లిక్
పాపులారిటీ కోసం చెప్పారు తప్పితే ఇందులో ఇంకా ఎటువంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆయన మహానుభావులు, ఆయన ఒక బుక్ తీసుకుంటే ఆమూలాగ్రం చదివేయగలరు. అటువంటి వ్యక్తి ఆయన గరికపాటి గారు. బైబిల్ని చదవలేకపోయారా? బైబిల్లో చదివితే మొత్తం యేసు గురించిన సంఘటనలన్నీ చదివితే ప్రతి సంఘటనలో కూడా యేసు ఒక తీవ్రవాదిలాగానే కనిపిస్తాడు. నన్ను నమ్మని వాళ్ళను పెద్ద బండరాయి కట్టి వాళ్ళని సముద్రంలో పారవేయమని యేసయ్య చెప్తాడు. అటువంటి యేసయ్య ఏ విధంగా కరుణామయుడవుతాడు అన్న విషయం కూడా గరికపాటి గారికి తెలియదా? యేసయ్య గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో. ఆ కథ ఏదైతే ఉందో, వేశ్యను రక్షించే కథ అనేది ఒరిజినల్గా బైబిల్లో లేదు. అరౌండ్ 250 AD ఆ కథ అనేది చొప్పించబడింది. ఎందుకు అంటే యేసుని ఒక సూపర్ మ్యాన్ లాగో, స్పైడర్ మ్యాన్ లాగో, ఒక గొప్ప ఆదర్శవంతమైన పాత్రగా తీర్చిదిద్దడానికి మాత్రమే. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను కూడా, మీరు కావాలంటే ఒకసారి నా వీడియోలో వెళ్ళి చూసుకోండి. ఈ కథ మనకి బైబిల్ యొక్క అత్యంత ప్రాచీనమైనటువంటి రాత ప్రతులు రెండు ఉన్నాయి, కోడెక్స్ సినాటికా, పపైరస్ 75. అన్నిటికంటే ముందు రాత ప్రతి పపైరస్ 75. ఈ పపైరస్ 75 అనేది ఎప్పుడు రాయబడింది అంటే అరౌండ్ 75 AD, అంటే 75వ సంవత్సరంలో రాయబడింది. 75వ సంవత్సరంలో రాయబడిన ఈ పపైరస్ 75లో యేసయ్య గురించిన ఈ వేశ్య యేసయ్య కథ ఉండదు మనకి. ఎందుకు లేదంటే ఒరిజినల్గా బైబిల్లో లేదు, అసలు యేసయ్య పుట్టలేదు. యేసయ్య ఒక కల్పిత పాత్ర. ఈ కల్పిత పాత్రకి వాళ్ళు కొన్ని కల్పితమైన కథలను జోడించుకుంటూ ఆ పాత్రను ఒక ఆదర్శవంతమైన పాత్రగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అటువంటిదే ఈ బైబిల్ గ్రంథము, యేసయ్య కథలు. దీనికి అత్యంత ముఖ్యమైన ఉదాహరణ నేను చెప్పేదే మొదట్లో యేసయ్య అసలు ఒక చాలా కోపంతో కూడినటువంటి భయపెట్టే క్యారెక్టర్గా ఉండేవాడు. తర్వాత ఇటువంటి కథలు చేరుస్తూ యేసయ్యను ఒక కరుణామయుడిగా తీర్చిదిద్దారు. దీని యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే ప్రపంచాన్నంతా కూడా యేసు అనే ఒక సూడో నేమ్తో ఆక్రమించడమే వీళ్ళ యొక్క ఉద్దేశము. అలా వాళ్ళు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పచ్చి బూతులు తిడుతూ, మన దేవుళ్ళను దూషిస్తూ, మన దేవాలయాలు పగలగొడుతూ, దరిదాపు 400 దేవాలయాలు ఆంధ్రాలో పగలగొట్టారండి. ఈ మధ్య ఒక హనుమంతుడి యొక్క విగ్రహం మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. ఇటువంటి పనులు చేస్తున్నటువంటి పాస్టర్ల యొక్క ఆదర్శ పురుషుడు, పాస్టర్ల యొక్క దైవమైనటువంటి యేసయ్యను గురించి ఇలా పొగడాల్సిన అవసరం గరిగిపాటి గారికి ఏమిటి? నిజంగానే మీరు యేసయ్య గురించి చెప్పాలంటే ఆమూలాగ్రం బైబిల్ చదివేయండి, అప్పుడు చెప్పండి. అంతేగాని ఏదో ఒక ముక్క తీసుకొని పాస్టర్లలాగా ఇలా మీరు యేసయ్య గురించి చెబితే దీన్నంతా కూడా సోషల్ మీడియాలో తిప్పి తిప్పి ఎంతోమంది హిందువుల్ని మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీరు మునిగిపోయే స్థితిలో ఉన్నటువంటి ఈ హిందూ ధర్మం అనే పడవకి సహాయం చేయకపోయిగా మీరు ఇంకొక రాయి దాని మీద వేస్తూ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి మీరు. అసలు హిందూ ధర్మం అనేది ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉందనేది ఎవరికీ తెలియడం లేదు. మీరు నిజంగానే అంత గొప్పవాళ్ళైతే 400 దేవాలయాల మీద దాడులు జరిగితే మీరు ఎప్పుడైనా మీ ప్రవచనాల్లో ప్రస్తావించారా? హిందూ దేవాలయాలను ఆక్రమించుకొని ప్రభుత్వాలు మనల్ని నిలువుదోపిడీ చేస్తుంటే అటువంటి అంశాల గురించి లేవనెత్తారా? పరిపూర్ణానంద స్వామి గారు అరెస్ట్ అయ్యారు. పరిపూర్ణానంద స్వామి గారు ఫ్రీ హిందూ టెంపుల్స్ అని చెప్పేసి ఆయన ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తే దానికి మీరేమైనా సహకరించారా? ఇవన్నీ చేయకపోగా ఈరోజు యేసయ్య కరుణామయుడంటూ డప్పు కొట్టడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి? మీకు వివాదాలుగా ఇటువంటి వివాదాలకి మీ జోలికి నేను వెళ్ళకూడదు అంటే మీరు కేవలం మహాభారతం, భాగవతం చెప్పుకోండి, అంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ యేసయ్య విషయంలో వేలు పెట్టడం దేనికి? ఈరోజు యేసయ్య కథ చెప్తారు, రేపు ఖురాన్లో ఉండే మహమ్మద్ ప్రవక్త కథలు చెప్తారు. చెప్పి చెప్పి ఇలా మీ ప్రవచనాలు విని విని ఎంతోమంది వాళ్ళు కూడా గొప్పవాళ్ళే అని చెప్పేసి మన దేవుళ్ళలో యేసయ్యను ఇంకా అల్లా దేవుణ్ణి కూడా కలుపుకునేవే రోజులు కూడా వచ్చేసాయి.
ఇంకా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గరికపాటి గారు శ్రీకృష్ణుని విమర్శిస్తారు శ్రీరాముడిని విమర్శిస్తారు కానీ యేసయ్య విషయానికి వచ్చేసరికి అన్నీ మంచే కనిపిస్తాయి మళ్ళీ సాయిబాబా విషయానికి వస్తే కూడా అన్నీ మంచే కనిపిస్తాయి అదేం విచిత్రమో నాకు అర్థం కాదు మీరు ప్రజల్ని చైతన్యం చేయాలి అనుకుంటే నిజాలు చెప్పాలనుకుంటే అందరి గురించి చెప్పండి కొంతమంది గురించే సెలెక్టివ్గా చెప్పేసి మన దేవుళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోండి హరి ఓం.